Namaskaram, SitiNews Samaharaniki Swagatam, నా పేరు విశ్వనాథ్. పెద్దపల్లి MP బాలక సుమన్ బర్త్డే వేడుకలు సుల్తానాబాద్ లో ఎంపీటీసీల మండల ఫోరం అధ్యక్షుడు సూరశ్యామ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కేక్ కట్ చేసి MPకి శుభాకాంక్షలు తెలిపారు. MP సుమన్ జన్మదినం సందర్భంగా ఎంపీటీసీ శ్యామ్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు. 52 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ,
అమ్మా నీ పుల్లి తొక్కిన నడక చూడు, అమ్మా నీ పుల్లి దాటిన కీర్తి చూడు, వెయ్యి సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూ. కుంకుమార్చన కార్యక్రమం జరిగి అన్నదానం తర్వాత ఆ తర్వాత మంగళహారతి మంత్రపుష్పం ధూపదీపార్చన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఇంజడ గ్రామంలో జరిగినందుకు భక్తులందరికీ అమ్మవారు ఆశీస్సులు ఇచ్చి అందరినీ రక్షించాలి అని ఆ జగన్ మాతను అందరు ప్రదర్శించారు. సుల్తానాబాద్లో బతుకమ్మను అందంగా ప్రకృతి సహజ సిద్ధంగా పేర్చిన వారికి బహుమతుల్ని అందజేస్తున్నట్లు సర్పంచ్ అంతటి అన్నయ్య కూడా తెలిపారు. సుల్తానాబాద్లో పెద్ద చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బతుకమ్మ పండగ మరి మంగళవారం రోజున నిర్వహించడం జరుగుతున్నది. మరి ఆ మంగళవారం రోజున బతుకమ్మ ఆడేటువంటి మహిళా సోదరులకు ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ కానుకగా మరి ప్రకృతిపరమైనటువంటి పూలతోని ప్రకృతిపరమైనటువంటి మరి ఎలాంటి కలర్స్ లేకుండా కేవలం పూలతోనే పేర్చి ఆ బతుకమ్మకు మొదటి బహుమతిగా మరి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి రెండవ బహుమతిగా మరి 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్రామంలో మరి ఉద్యోగ పదవి విరమణ పొందినటువంటి ఉపాధ్యాయుల చేత ఆ జడ్జీలుగా నియామకం చేయడం జరిగింది. వారిని కూడా గ్రామంలో అన్ని వార్డులలో ప్రకృతిపరమైనటువంటి పూల పేర్చడము అదేవిధంగా మరి పాటలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారికి మార్కులు వేసి మరి విజేతలైనటువంటి వారిని పెద్ద చెరువు వద్ద మరి బతుకమ్మ నిమజ్జనం జరిగేటువంటి ప్రాంతంలో మరి పెద్ద ఎత్తున లైటింగ్ ఏర్పాట్లు చాలా జానపద కార్యక్రమాలు మరి కరీంనగర్ నుంచి ప్రత్యేకమైనటువంటి డాంగ్యా నృత్య కళాకారులను మరి ప్రత్యేకమైనటువంటి పాటలు పాడేటువంటి కళాకారులను ఆర్కెస్ట్రా ప్రోగ్రాం కూడా చెరువు వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. కనివిని ఎరగని రీతిలో తెలంగాణ ప్రాంతంలోనే మరి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అక్కడ వినూతనమైనటువంటి పద్ధతిలో అక్కడికి ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళా సోదరులు అందరూ కూడా ఒక పర్యాటక కేంద్రంగా మరి అక్కడి ప్రదర్శన కొరకు రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ మల్లికార్జున డప్పు కళాకారుల బృందం ఆటపాటలతో పలు విన్యాసాలు చేసి పోచమ్మ బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. అలాగే అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటరాములు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖైరునిసా, ఎంపీడీసీ రేణుకా వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్, ఉప సర్పంచ్ కమలా నర్సయ్య, వార్డు సభ్యులు పలువురు ఉన్నారు. కళాకారులు ఏదైతే మరుగున పడ్డ కళాకారులను ఈ ప్రభుత్వం తప్పకుండా ముందుకు తీసుకురావాలి. మరి వారి కళాకారులకు ఉద్యోగాల విషయంలో
నిజాయితీగా వివరించాలి. అదేవిధంగా మరి కళాకారులందరికీ కూడా మరి 2,000 రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించినట్టయితే, అదేవిధంగా మరి ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ కూడా పత్రికల మీదనే ఆధారపడుతున్నారు. దాంతో చదువుకునే వాళ్ళు, ఆ పేపర్లు చదివే వాళ్ళు కూడా తక్కువ. ప్రతి కార్యక్రమాన్ని కూడా కళాకారులను ఉపయోగించుకొని ఈరోజు శానిటేషన్ ఉంది, ఏదైతే ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి నిర్మించుకోవాలనే ఒక కార్యక్రమం ఉంది. మరి పేపర్లో యాడ్లు ఇవ్వడం కానీ, టీవీలలో యాడ్లు ఇవ్వడం కానీ కోట్ల రూపాయల ప్రజాధనం పోతుంది. అదే కళాకారులను పెట్టి గ్రామాలలో, మరి ప్రతి గ్రామాలలో కార్యక్రమాలు ఒక 4 రోజులు ఆ కార్యక్రమాన్ని తీసుకొని వారికి మరో 5,000 10,000 రూపాయలు గౌరవ వేతనంగా పెట్టి కార్యక్రమాలు తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా జీవనోపాధి కలుగుతుంది. మరి డప్పు అనేది ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఒక ఊరును మేలుకొల్పడానికి కానీ, జాతిని మేలుకొల్పడానికి కానీ ప్రతి ఉద్యమానికి కూడా డప్పే ముందు. మరి డప్పు కళాకారులను ప్రభుత్వం గుర్తించి మరి వీరికి తగిన సహాయం అందించాలని, మరి వీరికి వాస్తవంగా ప్రభుత్వం గుర్తించి వీరికి పింఛను వచ్చే విధంగా మేము ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారిని వీరికి సహకరించాలని తప్పకుండా కోరుతామని చెప్పి వీళ్ళందరికీ నేను హామీస్తున్నాను. మరి అదేవిధంగా కళ అన్నది అందరికీ అవసరం. కళతోటే ఏదైనా ఉద్యమం కానీ, ఏదైనా కానీ, పాట కానీ, ఆట కానీ, ఏదైనా కానీ కళతోటే ఒక ముందుకు సరిపోయేదే కళాకారుల బృందము. ఆ బృందానికి మరి గవర్నమెంట్ తరఫున ఈ ఒక్కొక్కరకు 50,000 20,000 ఇచ్చే పింఛని కన్నా ఇటువంటి కళాకారులకు ఒక్కలకు 2,000 చొప్పునైన కళా బృందాన్ని గుర్తించి వాళ్ళకు ఆర్థిక సాయం అంటే ఒక బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఓదెల మండలం కొన్నూరులోని వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరిపేందుకు జేసీబీతో పిచ్చి మొక్కలు తొలగించి మొరం పోయించి చదును చేశారు ప్రజాప్రతినిధులు. తన వేణుగోపాల స్వామి ఆలయంలో మహిళా సోదరులు బతుకమ్మల ఆట గురించి ఇక్కడ చిత్తడిగా గడ్డి చెట్లు, తుమ్మ చెట్లు అన్నీ ఉండడం వలన మహిళలందరికీ ఆటంకం కలగకుండా ఈ పురాతన దేవాలయంలో జేసీబీ మరియు పెంటు బ్లేడ్ ట్రాక్టర్లతో మొరం కొట్టించి ఇక్కడ గడ్డి లేకుండా బతుకమ్మకు మంచిగా చేయడానికి సర్పంచ్ మరియు ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మంచిగా చేయడం జరుగుతుంది. ఇవి ఒకటి విశేషాలు, మరొకటి మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.